మీకు ప్యానెల్లో ఉన్న మా సోదరుడు గుట్టుబాటి రాంకృష్ణ ప్రసాద్ కి, నమస్కారం. పాతూరు నాగభూషణం గారికి, మరొక సోదరులు మధుసూదన్ రెడ్డి గారు, వారి ఇదే మొదటిసారి నేను చూడటము. వారి యొక్క స్పీచెస్ కానీ డిబేట్ లో వారు మాట్లాడే విధానం కానీ చూస్తాను, చాలా థాట్ఫుల్ గాను అగ్రెసివ్ గాను ఉంటారు. నిజమైన అనలిస్ట్ కూడా ఆయన చక్కగా వ్యవహరిస్తారు, ఒక సైడ్ ఎప్పుడు తీసుకోరు. మీకు అలాగే చూస్తున్నట్లందరూ కూడా దసరా సవర్ణవతి శుభాకాంక్షలు. మీరు ఈ ప్రశ్నలన్నీ ఎందుకు వేశారు నాకు తెలుసు, కానీ కొద్దిగా నేపథ్యం ఒకటి చెప్తారు సార్. ఈరోజు నేను ఆ రకంగా మాట్లాడటానికి కూడా కారణం ఉంది. నేను 2019 ఆ టైంలో నేను జనసేన పార్టీ స్టేట్ లీగల్ సెల్ వైస్ చైర్మన్గా ఉన్నప్పుడు చాలామంది వైసీపీ వాళ్ళు చాలా అశ్లీలమైన అసభ్యమైన మార్పుడు ఫోటోలు పెట్టి చాలా పవన్ కళ్యాణ్ గారిని నానా రకాలుగా మనిషి అనేవాడు భరించలేని రీతిలో పోస్టులు పెట్టేవాడు సోషల్ మీడియాలో. చాలా మంది జన సైనికులు నన్ను ప్రశ్నించేవాళ్ళు, నువ్వు లీగల్ హెడ్ ఉండు ఏం చేస్తున్నావు అంటూ. నేను ఒకసారి పవన్ కళ్యాణ్ గారి దృష్టి తీసుకెళ్ళి ఆ కొన్ని అన్ని కాదు కొన్ని చూపించాను. అసహ్యంగా మోస్ట్ అసహ్యంగా ఉన్నది తీసుకొని చూపిస్తే ఒకే ఒక నిమిషం వాటిని చూసి పక్కన పారేశారు పవన్ కళ్యాణ్. ఆయన ఒకటే చెప్పారు, ప్రసాద్ వీళ్ళు డైవర్సరీ టాక్టిక్స్ మొదలు పెడుతున్నారు, మన సిద్ధాంతాలు మన ఆలోచనలు ప్రజల్లోకి వెళ్లకుండా మన జన సైనికుల ద్వారా వెళ్లకుండా చేస్తున్నారు, వాళ్ళు చేయమది, మనం వాళ్ళ ట్రాప్లో పడ్డామంటే మనం ఇంకా రాజకీయ పార్టీకి ఎదగడం కష్టం. మీరు దాని మీద దృష్టి పెట్టండి, మీరు కావాలంటే పోలీస్ కంప్లైంట్లో ఉండి పోలీసులు తీసుకుని ఎఫ్ఐఆర్ కట్టేసరికి సరే కట్టకపోయినా మీరు ఎవరు కూడా ఆందోళన పడద్దు, మన జన సైనికులందరికీ మీరే స్వయంగా మీరు చెప్పండి సంయమనం పాటించమని అన్నారు. ఆ నేపథ్యం నుంచి ఈ రోజు వరకు చూసిన నేను మొన్న చంద్రబాబు నాయుడు గారి స్టేట్మెంట్ కూడా చూశాను సార్, నాకన్నా ఎక్కువ బాధపడిన వాళ్ళు ఉన్నారా గత ప్రభుత్వం. ఇవన్నీ కూడా ఎందుకు కారణాలంటే మీరు ప్రశ్నించిన విధానం కరెక్టే. విశాఖపట్నంలో ఆ యొక్క గొడ్డలూడు తీసి కొట్టిన దాన్ని బయట పెట్టింది మా పంచకర్ల సంధి, తన ఫోటోను కూడా సోషల్ మీడియాలో పెట్టి జనాలందరికీ తెలిసేలా చేసింది. ఆ రోజు 78 మంది, ఆ రోజు అయితే జడ్జి గారు రిమాండ్ తీసుకోలేదు, 41 నోటీస్ సర్వ్ చేయమని చెప్పేసి చెప్పడంతో పోలీసులు ఎత్తుగడ విఫలమైంది. అది ఆ రకంగా జరిగింది. అయితే బాధపడిన వాళ్ళలో జనసేన కార్యకర్తలు ఉన్నారు, తెలుగుదేశం కార్యకర్తలు ఉన్నారు, అందరూ ఉన్నారు. న్యూట్రల్ పర్సన్స్ లాంటి ఇందాక నాగభూషణ్ గారు చెప్పారు, కిషోర్ గారు లాంటి వాళ్ళు, రంగనాయకం లాంటి వాళ్ళు, ఇటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే సార్, చట్టానికి కొన్ని నిబంధనలు ఉంటాయి, చట్టపరంగా ఎవరిని వినిపించాలో కూడా కొన్ని ప్రక్రియలు ఉంటాయి. ఆ ప్రక్రియను ఫాలో అవ్వకపోతే ఏమవుతుందంటే ఆ వ్యక్తుల మీద పెట్టిన కేసులు ఎందుకు కాకుండా పోతాయి, అవి చివరికి కక్షపూర్త విధానాల కింద వదిలేకపోతారు. అందుకని మేమేం చెప్తున్నామంటే, ఇప్పుడు త్రిపుల గారు ఉన్నారు, ఆయన ఒక రోల్ మోడల్ గా చూపించాడు తనకు జరిగిన అన్యాయానికి. ఆ రోజు పోలీసులు కేసు తీసుకున్నారు, కానీ ఈ రోజు కొత్త ప్రభుత్వం రాగానే తను కేసు కట్టించాడు, దాని మీద పోరాటం చేస్తున్నాడు. అలాగే ప్రతి ఒక్కడు కూడా వాళ్ళకి జరిగిన అన్యాయం పైన పోలీసు కేసు కట్టించారు. ఎందుకు అంటే మీకు ఇంకో చిన్న ఉదాహరణ చెప్తాను. జగన్ రెడ్డి ప్రభుత్వ సమయంలో సామాన్య ఉదయభాను గారి మీద 11 కేసులు ఉన్నాయి, 11 కేసులు తీసేస్తూ జీవో కూడా ఇవ్వటం కూడా జరిగింది, కానీ కోర్టులు అంగీకరించరు. ప్రభుత్వ పరంగా కేసులు ఎత్తేయచ్చు, కానీ కోర్టులు దాన్ని అంగీకరించాలి, కోర్టులకు సహేతువైన కారణాలతో దాన్ని నిరూపణ చేయాలి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది కానీ చంద్రబాబు నాయుడు గారు లేదా పవన్ కళ్యాణ్ గారు మా జన సైనికుల మీద, తెలుగుదేశం కార్యకర్తల మీద, లేదా వారి వారి మీద పెట్టి కేసులను ఎత్తేసుకోవడం అనేది అంత తేలిగ్గా జరగదు, ఎందుకంటే కోర్టులు కూడా మెట్టించాల్సిన అవసరం ఉంది చట్టపరంగా. కాబట్టి ఇక్కడ జరుగుతున్న అంశం ఏంటంటే, కూటమి ప్రభుత్వానికి రాష్ట్ర ప్రజలు అపూర్వమైన అఖండమైన మెజారిటీ ఇచ్చారు. ఎవడికైతే వాడు ఊహించని మెజార్టీ గతంలో ఇస్తే వాడు ఎందుకు పనికి రాకుండా ప్రభుత్వాన్ని నాశనం చేసి, ప్రభుత్వ విధానాలను నాశనం చేసి, రాష్ట్రాన్ని విధ్వంసం చేసి, కక్షకపూరితంగా ప్రవర్తించి, మీరు చెప్పినట్లుగా పోలీసు రాజ్యం నడిపాడు, వాడికేమో ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేశారు. అది మాకు ఒక లెసన్ లాంటిది సార్. మాకే కాదు, ఈ యొక్క ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్న ఎవరికైనా సార్ ఒక లెసన్, కక్షపూరిత విధానాలకు వెళ్తే ప్రజలు సహించరు, ప్రజలు కోరుకుంటున్నది రాష్ట్ర అభివృద్ధి, ప్రజల యొక్క సామాజిక అభివృద్ధి, వారి పిల్లలకి భవిష్యత్తు ప్రణాళికలు. ఈ సందేశం 2024 ఎన్నికల ఫలితాల తర్వాత చంద్రబాబు నాయుడు గారు గ్రహించారు, పవన్ కళ్యాణ్ గారు గ్రహించారు. ఆ రోజే వారు చెప్పడం జరిగింది, మా ప్రభుత్వ విధానం కక్షాపూర్తి విధానాలు కాదు, రాష్ట్రానికి గాడిలో పెడతాము, రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో మరలా ఉండేలా చేయటము, చట్టబద్ధమైన పాలనను తీసుకురావటము. ఇప్పటి వరకు చట్టవిరుద్ధమైన పాలన చూస్తారు, రాజ్యాంగ విరుద్ధమైన పాలన చూస్తారు, ఇక నుంచి రాజ్యాంగబద్ధ పాలన, చట్టబద్ధమైన పాలన చూస్తారు, ఆ తేడా ఏంటో తెలుసుకుంటారు.
ఇక కక్ష పోర్టు విధానాలు నడిపిన వాళ్ళ మీద మీరు వదిలేస్తున్నారంట, వదిలేయటం జరగదు సార్. ఓకే, ఇప్పుడు ఉదాహరణకి శాంతి ప్రసాద్ మీద నాడు పోలీసులు ఏదైనా పెడితే నేను ఇప్పుడు కేసు పెట్టాలి వాళ్ళ మీద. ఆ కేసు పెట్టి దాన్ని నడిపిస్తే ప్రభుత్వం నా సహకరిస్తుంది. ప్రభుత్వం ప్రభుత్వంగా ఆ కేసులు పెట్టలేదు. ఇక్కడ ఆ చిన్న చట్టపరమైన ఇబ్బంది ఉంది. కాబట్టి ఎవరెవరైతే ఆ యొక్క దమనకాండకి, దౌర్జన్యాలకి, అక్రమాలకి, అవినీతికి గురయ్యారో వాళ్ళందరూ ఈరోజు కేసులు పెట్టమనండి. ఇప్పుడు సుధాకర్ రెడ్డి తల్లి వచ్చి కేసు పెట్టాలి ఆనాటి పోలీసుల మీద, ఆనాటి ప్రభుత్వం మీద. అలాగే అచ్చెన్న గారు తరపు వాళ్ళు పెట్టాలి, ఇట్లాగే ఆ రంగనాయకమ్మ గారు పెట్టాలి, ఇట్లాగే ఆ కిషోర్ గారు చనిపోయారు కరోనా టైంలో తీసుకొచ్చి పెట్టాలి, అచ్చెన్నాయుడు గారు కూడా ఈరోజు పెట్టాలి మంత్రి అయినా సరే పోలీసుల మీద, ఆనాడు అక్రమంగా ప్రవర్తించిన పోలీసుల మీద కేసులు పెడితే ఇప్పుడు, ఎందుకంటే ఎప్పుడు కూడా స్టేట్ ఎప్పుడు కూడా డైరెక్ట్ గా ఇన్వాల్వ్ కాదు నేర ప్రక్రియలో. కానీ ఎవరన్నా ఈ నేర ప్రక్రియను గన ఆహ్వానిస్తే అంటే ఇస్తే ఖచ్చితంగా వాళ్ళ తరపున స్టేట్ నిలబడుతుంది. కాబట్టి ముందు ఆ ప్రక్రియ జరగాలి. ఆ ప్రక్రియ జరిగే వరకు రెండోది ఏంటంటే మన ప్రజాస్వామ్య వ్యవస్థలో అధికారుల వరకు బాధ్యత ఉంటుంది, స్పష్టంగా ఉంటుంది. కానీ రాజకీయ నాయకులు ప్రభుత్వం పెద్దలకి ఆ యొక్క వాళ్ళ లింకప్ చేయడానికి కొంత ఇబ్బంది వస్తుంది సార్. అది క్రిమినల్ కాన్స్పిరసీ కింద తీసుకురావాలి. అది తీసుకురావాలంటే కొంత ప్రక్రియ జరగాలి. ఇవాళ అందరు త్రిపుల్ ఆర్ కేసులో ఆ పోలీస్ ఆఫీసర్ పట్టుబడ్డాడు. ఎందుకు మరి వైసీపీ భయపడుతున్నారంటే అతను కన్ఫెషన్ ఇస్తే అది జగన్ రెడ్డి దాకా వెళుతుంది. అటువంటి సాక్ష్యాధారాలు కావాలి. వస్తే జగన్ రెడ్డి దాకా ఏ కేసు అయినా తీసుకెళ్తాం. ఇబ్బందులు సార్. మూర్తి గారు.